హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సెక్షన్ అధికారుల సంఘం ఎన్నికల్లో వెంకట్రామరెడ్డికి ఎదురు దెబ్బ. అధ్యక్షుడిగా రంగస్వామి విజయం. రాష్ట్ర సచివాలయం సెక్షన్ అధికారుల అసోసియేషన్ ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. వెంకట్రామరెడ్డి మద్దతు తెలిపిన అభ్యర్థులు ఓడిపోయారు. ఆయన వ్యతిరేక వర్గానికి చెందిన వారు అధ్యక్ష, ఉపాధ్యక్ష, మహిళ, అదేవిధంగా కార్యదర్శి స్థానాలను కైవసం చేసుకున్నారు. అసోసియేషన్కు 8 పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానంలో స్టే అయితే విధించిందనమాట. బుధవారం స్టే తొలగించడంతో ఓట్ల లెక్కింపు చేపట్టిన ఫలితాలు అయితే ప్రకటించారు. అధ్యక్షుడి స్థానానికి జరిగిన ఎన్నికల్లో నాగ సుబ్బారెడ్డిపై ఎం రంగస్వామి విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా భార్గవి, కార్యదర్శిగా రాఘవరావు ఇక్కడ గెలుపొందారన్నమాట. అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, ట్రెజరర్, ఉపాధ్యక్షుల స్థానాలు గతంలో ఏకగ్రీవం అయితే అయినాయి. సో ఈ విధంగా వీరైతే గెలడం జరిగింది. సో ఈ విధంగా ఒక వెంకటరామరెడ్డి గారికి అయితే షాక్ అని చెప్పుకోవాలి. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల ఫలితాలు అయితే వచ్చినాయి అన్నమాట. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.